గ్రేటర్ హైదరాబాద్ లో ఏమాత్రం పట్టులేని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల తర్వాత గ్రేటర్ పాలిటిక్స్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మేయర్, మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్, సిట్టింగ్ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే సహా పలువురు కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 4 స్థానాలలో కనీసం 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఏమాత్రం పట్టులేని హైదరాబాద్ పై కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇక రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి స్థానాన్ని మరోసారి భారీ మెజారిటీతో కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ టికెట్ దక్కించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో లోక్సభ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఏమాత్రం పట్టులేని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల తర్వాత గ్రేటర్ పాలిటిక్స్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. దిశ, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ గా ఉంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఏ ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ కావచ్చు, గెలిచిన నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. మొదటి 3 నెలలు మాత్రం ఎలాంటి చేరికలను ప్రోత్సహించని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడైతే పార్లమెంట్ నోటిఫికేషన్ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిందో ఆ రోజు నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నేతలను కూడా ప్రోత్సహిస్తా ఉంది చేరికలకు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏ ఒక్క నేత వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏకంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మేయర్ విజయలక్ష్మి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. ఇక అంటే కేశవరావు కూడా రేపు మాకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఇలా ఉంటే మరోవైపు నేటు మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బొంతు రామ్మోహన్ దంపతులు ఇద్దరు కూడా అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ మాజీ డిప్యూటీ మేయర్ కావచ్చు, వీళ్ళు అందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏకంగా హైదరాబాద్ నుంచి కూడా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. సికింద్రాబాద్ టికెట్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా అనౌన్స్ చేసింది, సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వీక్ గా ఉన్న నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో రానున్న గ్రేటర్ ఎన్నికలలోపే కాంగ్రెస్ పార్టీ బలంగా ఏర్పడేందుకు మాత్రం పావులు కలుపుతా ఉంది. అది పార్లమెంట్ ఎలక్షన్ నే టార్గెట్ చేసుకొని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను కూడా జాయిన్ చేసుకుంటా ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకటి చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్. ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలవాలంటే కాంగ్రెస్ పార్టీకి బలం మరింత అవసరం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా సిట్టింగ్ మొన్నటి వరకు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా అదే మల్కాజ్గిరి స్థానం నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా కూడా రేవంత్ రెడ్డి కొనసాగారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మల్కాజ్గిరి సీటును గెలిపించుకోవాలనే ఆశతో ఉన్నారు. మరోవైపు చేవెళ్ళ పార్లమెంటు కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఈ 4 పార్లమెంట్ స్థానాలు కూడా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి హైదరాబాద్ మినహాయిస్తే మిగతా 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలవాలంటే ఖచ్చితంగా ఇంకా కాంగ్రెస్ పార్టీకి బలం అవసరం ఉన్న నేపథ్యంలో కూడా చేరికలను ప్రోత్సహిస్తా ఉంది. ఇప్పటికే ప్రతిరోజు కూడా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా 4 మూలాల నుంచి ఏదో ఒక లీడర్ని మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసినటువంటి గాంధీభవన్లో కావచ్చు, ముఖ్యమంత్రి నివాసమైనటువంటి రేవంత్ రెడ్డి నివాసంలో కావచ్చు ప్రతిరోజు మాత్రం చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికలలోపు బలపడాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా అవసరమైతే ఈ వారం రోజుల్లోపే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సంబంధించిన పావులు కలుపుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పూన శ్రీశైలం గౌడ్తో పాటు మరికొంతమంది మల్కాజ్గిరి నేతలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా మొత్తానికి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటా ఉంది, జాయిన్ చేసుకుంటా ఉంది. మొదటి 3 నెలలు మాత్రం ఎలాంటి చేరికలు జరగనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే వెలువడిందో ఆ రోజు నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ తలుపులు తెరిచి ఉంచామనేసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు జాయిన్ కావడంతో పాటు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ నేతలపైనే దృష్టి పెట్టింది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో పాటు రానున్న గ్రేటర్ ఎన్నికల లోపే పార్టీ బలపడాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం. అందులో భాగంగానే వీక్ గా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పైనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. దానికి తగ్గట్టుగానే మిగతా పార్టీలకు సంబంధించిన నేతలను మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకుంటా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.